మరి సుకుమార్ గారి ఇంప్రెషన్ ఏంటి ఈ మూవీ చూసారా ఆయన? చూసారండి, చూసారు. ఓకే, చూసిన తర్వాత ఓకే చెప్పారా లేకపోతే యు వేర్ ఓకే విత్ ఇట్? ఐ వాజ్ ఓకే విత్ ఇట్ ఫస్ట్. నేను అంటే మూవీ చూడక ముందే ఐ హావ్ బీన్ ట్రావెలింగ్ విత్ దెమ్, అన్ని చూస్తూ ఉన్నాను ఏమేమి జరుగుతూ ఉన్నాయని. బట్ దెన్ సినిమా చూసిన తర్వాత నేను సీరియస్గా డిసైడెడ్ ఉన్నాను దట్ ఐమ్ గోయింగ్ టు ప్రెజెంట్ ఇట్ అని. ఓకే, బట్ నేనేమనుకున్నానంటే వై నాట్ సుకుమార్ రైటింగ్స్ నుంచి రిలీజ్ చేద్దాము అనుకుని ఐ వాజ్ వెయిటింగ్ సుకు ఆ సినిమా చూడాలని. బట్ మీకు తెలుసు కదా పుష్ప షూట్ చాలా బిజీగా ఉన్నారు, సో టైం లేదు. ఆయన అన్ఫార్చునేట్లీ ఫీవర్ వచ్చి సిక్ వచ్చిన టైం దొరికితే ఆ టైంలో చూపించాను అనమాట నేను ఇంట్లో. సో అదొకటే టైం దొరికింది నాకు చూపెట్టడానికి. ఆ సినిమా ఆ రోజు చూపించిన రోజు నైట్ అసలు తాను ఎంత హ్యాపీగా నవ్వుతా ఉన్నారంటే వెంటనే లక్ష్మణ్కి కాల్ చేసి మాట్లాడారు. అవునా, లక్ష్మణ్ చాలా అప్రిషియేట్ కూడా చేశారు, ఆయన బాగా ఎంజాయ్ చేశారు, ఆయనకు బాగా నచ్చింది. ఆయన అందుకోసం అనే నా ప్రెజెన్స్ అన్నా కూడా ఏం నాకు అబ్జెక్షన్ ఏం రాలేదు, బికాస్ హీ లైక్డ్ ఇట్. యా, సూపర్. అండ్ యాజ్ యూ రైట్లీ మెన్షన్డ్, ఐ థింక్ పుష్ప పుష్ప టూల్లో ఆయన కంప్లీట్గా బిజీగానే ఉండుంటారు కదా, ఐదర్ ఈజ్ రైటింగ్ ఆర్ ఈజ్ డైరెక్టింగ్, లేదు అంటే సుకుమార్ రైటింగ్స్లో జరిగేటువంటి స్టోరీస్ వినటం వీటన్నిటిలో. సో అసలు ఇప్పుడు అది వినటానికి కూడా టైం లేదండి, యాక్చువల్లీ ఈజ్ నాట్ ఈవెన్ లిసనింగ్ ఎనీ స్టోరీస్. ఓకే, సో డూ యూ మిస్ హిమ్? ఓ డెఫినెట్గా కదా, డౌటే లేదు అందులో. మిస్సింగ్ పీరియడే చాలా ఎక్కువ ఉంటుంది, మీటింగ్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది. యా, కానీ ఐ థింక్ ప్రొఫెషనల్ హ్యాజర్డ్స్ ఏమో కదా, ఇలాగే ఉంటుంది ఇంకా అంతే కదా. అంటే యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద హౌస్ హోల్డ్ థింగ్స్ అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ప్రొడక్షన్ అండ్ సో మెనీ థింగ్స్. కుడోస్ టు యూ అండి. అండ్ మీరు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ప్రెసెన్స్ మాకు తీసుకొస్తూ ఉన్నారు అండ్ ఐఎమ్ ష్యూర్ ఇది ఒక ఫన్ రోలర్ కోస్టర్ రైడ్గా ఉంటుంది అనేయడంలో సందేహమే లేదు. ఇట్ లుక్స్ ట్రైలర్లో అయితే మాకు కనిపించేస్తుంది అది కంప్లీట్గా. అండ్ రావు రమేష్ గారిని మనము చాలా మూవీస్లో డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూసాము, ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంద్రజ గారు, రావు రమేష్ గారు, అంకిత్, రమ్య, విత్ ఆల్ దీస్ పీపుల్, హర్ష, హర్షవర్ధన్, సో డిఫరెంట్ క్యారెక్టర్స్. ఐ థింక్ ఇట్స్ అ లాంగ్, చాలా కాలం అయిపోయింది మనకు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చి. దిస్ ఇస్ ఫిట్టింగ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ జాన్రా అనిపిస్తుంది లక్ష్మణ్ గారు. ఫన్ ఫిల్మ్స్ ఈ మధ్య కాలంలో చాలా తక్కువ అండి, బట్ ఇప్పుడున్న ఫన్ ఫిల్మ్స్ వేరు, అప్పుడున్న ఫన్ ఫిల్మ్స్ మనకి టీనేజ్ ఫన్ ఫిల్మ్స్ వస్తున్నాయి, వి ఆర్ సీయింగ్ కదా. యా, అంటే ఒక మ్యాడ్ లాంటి మూవీస్, ఒక ఫ్యామిలీతో వెళ్ళి చూసే మూవీస్ అయితే చాలా తక్కువ. అంటే కంపారిటివ్లీ క్లీన్ కామెడీ అంటారు బేసిక్గా, చాలా క్లీన్ కామెడీ అయితే చాలా చాలా తక్కువ అనమాట. బేసిక్గా నాకు కొంచెం వేరే కైండ్ ఆఫ్ కామెడీ అయితే రాయడం రాదు, నాకు క్లీన్ కామెడీ రాయడం వచ్చు అనమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో, కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. అంటే అప్పుడు కామెడీ సినిమాలు వేరు, ఆ ఎగ్జిక్యూషన్ వేరు, ఇప్పుడు కామెడీ సినిమాలు వేరు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే కామెడీ మనకు వర్కౌట్ అవ్వదు అనమాట. సో మేము తీసుకున్న ఎక్స్ట్రా కేర్ ఏంటంటే ఆ ఎగ్జిక్యూషన్లో ఇట్ షుడ్ మేక్ పీపుల్ లాఫ్, ల్యాండ్ అవ్వాలి, కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి, టైమింగ్లో ఉండాలి. ఇప్పుడు నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఇండస్ట్రీలో చాలామంది పెద్దవాళ్ళందరూ ఫోన్ చేశారు, ఈ టైమింగ్ చూడలేదు ఇన్ని రోజులు మేము, ఈ టైమింగ్ చూడలేదు అన్నారు. ఆ టైమింగ్ ఆ కట్లోనే తెలిసిపోతుంది ఆ టైమింగ్ అన్నారు. అది నాకు మంచి కాంప్లిమెంట్. ఎలా పట్టారు, ఎలా పట్టారు? అది నేను టెలివిజన్ షోస్ చేశానండి, మీతో కూడా ఒక షో చేశాను యాక్చువల్లీ. మీకు మీతో కూడా అంటే నేను కొంచెం టచ్లో ఉంటే చెప్తా, షో రైటర్ అండ్ డైరెక్టర్ అండి. మీ ఇంటర్వ్యూ కూడా నేను ప్రదీప్ అన్న డిస్కస్ చేస్తాను. చెప్పరే, నన్ను చూసి నేర్చుకున్నారు. జోక్స్ అపార్ట్యా, మీ ఒక షోలో నరేంద్ర మోడీ గారు, మహేంద్ర సింగ్ ధోని గారు కూడా నా గురించి మాట్లాడతారు. నేను రాసింది. మీరు రాసిందేనా? సూపర్ హిట్ అయింది అది అప్పుడు. అంటే వాళ్ళందరూ వచ్చి నా గురించి మాట్లాడతారు అన్నమాట. దట్ వాజ్ ప్లేడ్ యాజ్ అ వీడియో ఫర్ వన్ ఆఫ్ ది అవార్డ్స్ ఫంక్షన్ అనుకుంటాను కదా. ఓకే ఓకే. సో అలా ఆ కామెడీ టైమింగ్ పల్స్ ఆఫ్ ద ఆడియన్స్ ఎస్పెషలీ బాగా సూపర్ అండి. అండ్ ఇట్ లుక్స్ కంప్లీట్లీ లైక్ రోలర్ కోస్టర్ అండ్ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైన్మెంట్. తబిత గారు, మీకు సుకుమార్ గారి సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు మీకు కూడా ఈక్వల్గా టెన్షన్ ఉంటుందా, ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది? డెఫినెట్గా, ఎందుకంటే ఆ ముందు రోజు నైట్ నుంచి ఆయన పడుకోరు, జిల్ అంతా ఒక టెన్షన్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇప్పుడు రైట్ నౌ నాకు అలా ఉంది. ఉందా, ఏది ఎక్కువగా ఉంది? ఆ టెన్షన్ ఎక్కువ ఉందా, ఈ టెన్షన్ ఎక్కువ ఉంది? ఇది కొంచెం ఎక్కువ ఉంది. మనం అది కొంచెం షేరింగ్ అవుతుంది అక్కడ, ఇది కంప్లీట్గా నాకే అవుతుంది. ఇట్ ఇస్ లైక్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అలాగే ఇప్పుడు తబిత గారు ప్రెజెంట్ చేస్తున్న దేర్ ఆర్ అదర్ టూ బ్యానర్స్ కదా, ఒకటి పీబీఆర్ అండ్ ఇంకొకటి లోకమాత్రి ఫిల్మ్స్. సో వాళ్ళ గురించి కూడా చెప్పండి లక్ష్మణ్ గారు. పీబీఆర్ సినిమాస్ అనేది రిషి గారు, బుజ్జి గారు, ప్రసాద్ గారు అని ముగ్గురు కలిసి పెట్టారండి. ఓకే. అండ్ దే ఆర్ సో స్వీట్ పీపుల్. బేసిక్గా రావు రమేష్ గారితో మేము అనుకున్నప్పుడు నరేషన్ దగ్గర నుంచి మేము షూట్ స్టార్ట్ చేసాం అనమాట.
ఆ తర్వాత మూవీ బాగా వస్తుంది, ఇట్ షుడ్ బి గెట్ బెటర్ అనమాట. అప్పుడే మాకు తబిత గారు మెల్లమెల్లగా ఐ మీన్ ఒక్కొక్కటి డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. ఇంక ఇప్పుడు తబిత గారు ఖచ్చితంగా మూవీ చూసే స్కోప్ ఉంది, అట్ ద సేమ్ టైం నేను అడిగితే చూస్తారని ఒక చిన్న ఆశ ఉంది. సో బెటర్ అవుట్పుట్ రావాలి, అంటే పోస్ట్ ప్రొడక్షన్ అంతా పర్ఫెక్ట్గా జరగాలి, మొత్తం ఆర్ఆర్ కానీ ఇవన్నీ కానీ ఒక పెద్ద సినిమా రేంజ్లోనే ఉండాలి, అప్పుడే ఆవిడకి సినిమా చూపించగలం. సో అందుకని ఇంకా లోకమాత్ర అని నేను మా అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటాడు. సో తను వచ్చి మూవీ చూసి దానికి ఇంకెంత పెడితే ఇంకా మంచి అవుట్పుట్ వస్తుందని మొత్తం అంతా ఐ మీన్ అండ్ శ్రీహరి మా ఫ్రెండ్ లైన్ ప్రొడ్యూసర్ చేశాడు. అమ్మో డే అండ్ నైట్ కష్టపడ్డామండి. ఈ ఒక్క విషయం అక్కడ వరకు మాకు క్లారిటీ లేదు, చెప్తే ఎమోషనల్ అవుతానేమో కానీ తబిత గారు వచ్చినప్పటి నుంచి అలా నిలబడ్డారు, ఒక పర్వతం నిలబడ్డారు నిలబడ్డారు. ఇప్పుడు అంటున్నారు కదా సుకుమార్ గారికి సినిమా చూపించడానికి 1 వీక్ అయిందని, మేమెంత టెన్షన్ పడుతున్నాము తబిత గారు దానికి మించి, ఎందుకంటే సుకుమార్ గారు నాడ్ ఇస్తేనే, హెడ్ నాడ్ ఇస్తేనే అక్కడి నుంచి ముందుకెళ్తుంది అది మాకు తెలుసు. మేము అడగలేము, మాకు అడిగేంత ధైర్యం కూడా లేదు. తబిత గారు మా పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు. 1 వీక్ 1½ వీక్ అంటే ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు సుకుమార్ గారికి కూడా తక్కువ వీళ్ళు అడగలేరు కదా సినిమా చూస్తామని అడగలేరు. అది ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. ఆవిడ నిలబడ్డారండి, అసలు ఎంత గట్టిగా నిలబడ్డారంటే అంత గట్టిగా, అంటే మీ ప్రోడక్ట్ని అంతగా నమ్మారు కాబట్టి ఆవిడ నిలబడగలిగారు.